ఆఫీసెస్ నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జైపాల్ రెడ్డితో పాటు మరో 9 మందిపై 2 రోజుల క్రితం సీబీఐ కేసు నమోదు చేసింది. రసీదుల్లో అమౌంట్ కరెక్ట్ గా రాసి డిపాజిట్లలో మాత్రం చివరిలో 0 తొలగించేవాడు జైపాల్ రెడ్డి. దీంతో ఖాతాదారుల అకౌంట్లలో డబ్బులు ఉండేవి కాదు. దీంతో ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. సీబీఐ దర్యాప్తుపై మరింత సమాచారం రాధాకృష్ణ అందిస్తారు. ఓవర్ టు రాధాకృష్ణ. అజీజ్ నగర్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో జరిగిన కుంభకోణంపై దర్యాప్తు జరుగుతుంది. కేసు చాలా వేగంగా కూడా సాగింది. నిన్న సీబీఐ సాయంత్రం బ్యాంకులో సోదాలు కూడా నిర్వహించింది. మరొకవైపు బ్యాంకుకు సంబంధించిన సిబ్బంది మేనేజర్ నుండి మొదలు పెడితే స్వీపర్ వరకు అందరూ కూడా ఇప్పుడు కొత్త సిబ్బందిని తీసుకొచ్చారు. ఇవాళ నుండి కూడా వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. మరొకవైపు ఖాతాదారులంతా కూడా తమకు కావాల్సిన అమౌంట్, ఏవైతే టర్మ్ డిపాజిట్లు కానీ ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉన్న డబ్బంతా కూడా పూర్తిగా మాయమైపోయింది. తమకు రావాల్సిన నగదు మొత్తం కూడా తిరిగి ఇప్పించాలని కూడా వాళ్ళు స్కామ్ జరిగినప్పటి నుండి కూడా కోరుతూ ఉన్నారు. మరొకవైపు సీబీఐ సోమవారం రోజు అంటే 2 రోజుల క్రితం కేసులు కూడా నమోదు చేసింది. ప్రధానంగా ఈ కుంభకోణం దాంట్లో క్యాషియర్గా ఉన్న జైపాల్ రెడ్డి ప్రధాన నిందితుడి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతను అతనితో పాటు 7 బ్రాంచ్ మేనేజర్లు, అలాగే క్యాషియరు, మరొక స్వీపరు, మొత్తం 9 మంది పైన కూడా కేసులు నమోదు చేసింది సీబీఐ. వాళ్ళందరికీ కేసులు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఖాతాదారులు మనం చూస్తున్నాం. ఈమెకు సంబంధించిన దాంట్లో పోచమ్మ ఈమె పేరు. ఈమె దాంట్లో 14 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టుగా ఉంది. ఏమంటున్నారు అమ్మ, బ్యాంకులోకి వెళ్తే మీ దాంట్లో ఎంత ఉన్నాయని చెప్తున్నారు? 12 లక్షలు అంటారు సార్. మీరు ఎంత వేశారు? 12 లక్షలు వేసినాం. ఏం చెప్తలేరు సార్. వీళ్ళు వస్తాయి వస్తాయి అంటారు కానీ వస్తానే లేవు. మాకు బతకనీకి చాలా కష్టం ఉన్నది సారు. సూది తీపిస్తున్నాం, రూపాయి లేదు. మీరు మీ అకౌంట్లలో కూడా మీ భార్యకు సంబంధించిన దాంట్లో కూతురు సంబంధించిన పోయినా చెప్తా, ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోయాయి? మా భార్య 480,000 రూపాయలు పెళ్లి కోసం అని మా భార్య పేరు మీద పెట్టాను. మా భార్య పేరు మీద ఇప్పుడు ఏమీ లేదు. ఓన్లీ మినిమం బ్యాలెన్స్ తప్పితే మిగతాది ఏమీ లేదు. 480,000 పోయాయి. మా పాప దాంట్లో 1,84,000 చిల్లర ఉంది. అందులో నుంచి 130,000 అందులో నుంచి కూడా వెళ్ళిపోయాయి. అన్ని ఇట్లా మేము పెళ్లి కోసం దాపెట్టుకున్నాం. ఉన్న డబ్బులన్నీ అకౌంట్లలో కూడా వెళ్ళిపోయింది. అకౌంట్లో కూడా కాల్ చేశారు. మాకేం చేశారు, ఆన్లైన్లో కలెక్షన్ లేదు, నెట్ పర్మిట్ లేదని చెప్తున్నారు. ఆన్లైన్ నెట్ లేదని చెప్పి పెన్నుతో రాసిచ్చాడు బుక్లో రాసిచ్చేసి మేము ఆన్లైన్లో చెక్ చేసుకుంటే అందులో ఏమీ లేవని చెప్తున్నారు. అది ఇప్పుడు ఏంటంటే మేము రాసి ఇచ్చాము అకౌంట్లలో మా బుక్లు ఏంటంటే ఆన్లైన్ పనిచేస్తున్నాయి అని చెప్పి బుక్లలో రాసేయడం వల్ల మేము ఉన్నాయి కదా అనే ఉద్దేశంలో మేము ఉన్నాము. అందులోంచి మొత్తము డబ్బులే లేదు అందులో. ఇలాంటి పరిస్థితి ఏర్పడిపోయింది. మేము ఇళ్ళలో ఉంటే దొంగల భయం అని మేము బ్యాంకులో దాచుకుంటే బ్యాంకుల్లో దోపిడీకి పడిపోయారు. ఇప్పుడు బ్యాంకులో సోగన్లు ఇస్తుంటారు, ఇంట్లో డబ్బు ఉంటే కరిగిపోతుంది, మా బ్యాంకులో ఉంటే డబ్బులు అవుతుందని చెప్తూ ఉంటారు. ఇప్పుడు బ్యాంకులో పెడితే తరిగిపోతుంది, ఇంట్లో ఉంటే ఉంటాయని కాడికి వచ్చింది. ఇప్పుడు కదా అది ఇతను కూడా అదే పరిస్థితి. ఇతను మల్లేష్ ఇతను పేరు. ఇతను సుమారు 10 లక్షల రూపాయలు ఇతను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. మీకేం చెప్తున్నారండి, మీ దాంట్లో ఉన్నాయా అసలు డబ్బులు? లేవంట సార్, మా లేవంటారు, డబ్బులు లేవంటారు. అంటే ఇల్లు ఉన్నాయి కానీ అందులో లేవంటారు. మీరెంత పెట్టారండి? మీరెంత పెట్టారు డబ్బులు? ఏంటి ఇట్లా 20 లక్షలు పెట్టినాం బ్యాంకులో మేము. మా మొన్న చెక్ చేస్తే ఒక రూపాయి కూడా లేదని చెప్పేస్తుంటారు బ్యాంకులో. ఇప్పుడు మాకు డబ్బులకు ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు కూడా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేరు వాళ్ళు. ఏమి ఇప్పుడు 4 రోజులు అయిపోతుంది, ఇంతవరకు ఏం చెప్తలేరు వాళ్ళు బ్యాంక్ మేనేజర్లు కానీ. మా పాప మ్యారేజ్ కోసం మేము పెట్టినాం 10 లాక్స్ పెట్టినాం అవి కూడా. ఈయన శ్రీనివాస్ గారు ఈయన తన కూతురు పెళ్లి కోసము దాచిపెట్టుకున్నానని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం అకౌంట్లో చూస్తే చిల్లి గవ్వగుల్లా లేదు. 20 లక్షల రూపాయలు అతను టర్మ్ డిపాజిట్ చేశారు కానీ ఇప్పటి వరకు కూడా ఆమెకు సంబంధించిన అకౌంట్లో ఎలాంటివి లేవు. పేపర్లో మాత్రం డబ్బులు ఉంటున్నాయి తప్ప తమ అకౌంట్లలో మాత్రం చూస్తే బ్యాంకులో డబ్బులు లేవు. కాబట్టి ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలి. అలాగే సీబీఐ దర్యాప్తు చేపడుతుంది కాబట్టి తమకు న్యాయం జరుగుతుందని కూడా వీళ్ళు భావిస్తున్నారు. ప్రస్తుతం మనం బ్యాంకు చూస్తే కూడా బ్యాంకులో ఉన్న వాళ్ళంతా కూడా మొత్తం కొత్త సిబ్బంది వచ్చారు. పాత సిబ్బందిని మొత్తం కూడా మార్చేశారు. ఇందులో ప్రధానంగా జైపాల్ రెడ్డి ఎవరైతే క్యాషియర్గా ఉన్నాడో అతను ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతను ఈ కేసులో ప్రధాన నిందితుడు. అతనిపైన కూడా కేసు నమోదు చేశారు. అతనితో పాటు మొత్తం పాత మేనేజర్లు, పాత బ్రాంచ్ మేనేజర్లు ఉన్నారు 6, వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేశారు. ఖాతాదారులు ఒకరొకరుగా వస్తున్నారు బ్యాంకు దగ్గరికి, తమకు కావాల్సిన డబ్బును చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అకౌంట్లలో మాత్రం ఒక్క పైస కూడా ఉండట్లేదు. కేవలం పేపర్లలో మాత్రం చూస్తే మాత్రం చాలా డబ్బులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో మనకి ఇక్కడ పేర్లు అందరూ బ్రాంచ్ మేనేజర్
లెడ్జర్ సంబంధించిన సంతకాలు ఉన్నాయి, క్యాషియర్కు సంబంధించిన సంతకం ఉంది, అలాగే బ్యాంకు సంబంధించిన లోగో కూడా మనకు కనబడుతుంది. కానీ అకౌంట్లలో మాత్రం 0 రూపాయలు ఉంటున్నాయి, ఒక్క పైసా కూడా లేని పరిస్థితి. ఇందులో చాలా మంది తమ భూములు అమ్ముకొని పిల్లల పెళ్లిళ్ల కోసం దాచిపెట్టుకున్న డబ్బు కొంత ఉంది, అలాగే ఆరోగ్యాల కోసం దాచిపెట్టుకున్న డబ్బు ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు చూస్తే మాత్రం అలాంటి పరిస్థితి లేదు, చాలా దారుణమైన పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు. తక్షణమే తమకు రావాల్సిన డబ్బును చెల్లించే విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనేది అజీజ్ నగర్ గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి. అజీజ్ నగర్ నుండి కెమెరామెన్ యాదగిరితో రాధాకృష్ణ ఎన్టీవీ.